వెల్కమ్ బ్యాక్ ఆధార్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీల్లో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలో ఒకటిన్నర కోట్ల ఆధార్ కార్డ్స్ని అప్డేట్ చేయవలసి ఉంది దీనికోసం ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నాలుగు రోజుల్లో అంటే ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించబోతుంది ఎవరైతే తమ ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు లేక అంతకన్నా ఎక్కువ టైం అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోకపోతే అలాంటి వాళ్ళందరూ కూడా మీకు సమీపంలో ఉండేటటువంటి సచివాల సచివాలయాలకు వెళ్ళి ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవలసిందిగా ప్రభుత్వం సూచిస్తుంది అంటే ఈ అప్డేట్ కనుక చేసుకోకపోతే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఆధార్ కార్డులు పనిచేయవు సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే తమ కార్డు తీసుకొని పది సంవత్సరాలు అయిందో పది సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకోకపోతే అలాంటి వాళ్ళందరూ కూడా మీ సమీపంలో ఉండేటటువంటి సచివాలయాలకు వెళ్ళి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో ప్రధానంగా బయోమెట్రిక్ ని అప్డేట్ చేస్తారు ఇది సాధ్యమైనంత త్వరగా అప్డేట్ చేసుకోవలసిందిగా ఆంధ్రప్రద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తుంది ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్